హాయ్ ఫ్రెండ్స్, కుమలా ప్యాలెస్ రచించాలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరొక కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్లో ముందు మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ రన్నింగ్ లో ఉండగా బాయిలర్ మౌంటింగ్స్ ఏవేవి ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే అందరికి ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా బాయిలర్ ఏవైతే మౌంటింగ్స్ ఉన్నాయో ఆ మౌంటింగ్స్ యొక్క రీప్లేస్ రన్నింగ్ లో ఉండగా బాయిలర్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ బాయిలర్ పంపు, ఈ పంపు బాయిలర్ పంపుని మనం బాయిలర్ రన్నింగ్ లో ఉండగా రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎన్ఆర్వి ఉంటుంది ఆ లైన్ లో, మనం పంపు రీప్లేస్మెంట్ వెంటనే చేసుకుని మళ్ళీ కొత్తది అనేది ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రెజర్ మీటర్, ఈ యొక్క ప్రెజర్ మీటర్ కింద సైఫన్ కింద వాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వాల్ ని స్టాప్ చేసుకుని అండ్ ప్రెజర్ మీటర్ మీకు వర్క్ చేయకపోతే తీసుకొని కొత్తది వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క వాల్ ని స్టాప్ చేసుకుని మళ్ళీ వెంటనే ఆ వాల్ ని ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రెజర్ స్విచ్ కూడా, అంటే ప్రెజర్ స్విచ్ కి కొన్ని కొన్ని బాయిలర్స్ కి డైరెక్ట్ గా అనేది ఇచ్చేస్తున్నారు. దానికి ఒక సైఫిన్ అనేది ఫిట్ చేసుకోవాలి అండ్ ఆ సైఫిన్ కింద వాల్ అనేది పెట్టుకోవాలి. ఇన్ కేసు కొన్ని కొన్ని బాయిలర్స్ కి ఈ యొక్క ప్రెజర్ స్విచ్ కి సైఫిన్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మనం తప్పకుండా ఒక ఐబీఆర్ సైఫిన్ రెండు ప్లాన్ చేసి అనేది మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకొని పెట్టుకొని మీరు ఆ యొక్క సైఫిన్ అనేది మీరు ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ సైఫిన్ కింద వాల్ పెట్టుకుంటాం కదా, దాన్ని స్టాప్ చేసుకుని మళ్ళీ యాస్టేజ్ గా ఆ యొక్క ప్రెజర్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తది వెంటనే రన్నింగ్ లో ఉండగా వెంటనే మనం మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ అలాగే మోబ్రీ కూడా బాయిలర్ రన్నింగ్ లో ఉండగా ఈ యొక్క మోబ్రీని మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎలా అంటే బాయిలర్ ని మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు మోబ్రీ పక్కనే రెండు వాల్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వాల్స్ అనేది మనం స్టాప్ చేసుకుని ఆ యొక్క మోబ్రీని మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేసు ఏదన్నా ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చి ఆ యొక్క మోబ్రీ అనేది వర్క్ లేకపోతే మీరు మాన్యువల్ లో పెట్టుకుని రన్ చేసుకుంటారు కాబట్టి ఆ యొక్క మోబ్రీ అనేది రిమూవ్ చేసేసుకుని కొత్తది మీరు మోబ్రీ తెచ్చుకున్నట్టయితే అది పెట్టుకొని అది ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ ఆటోలో అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు రన్నింగ్ లో ఉండగా బాయిలర్, ఇబ్బంది లేదు. అండ్ అలాగే వాటర్ లెవల్ గేజీ కార్క్స్ అనమాట, ఈ యొక్క వాటర్ లెవల్ గేజీ కార్క్స్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రన్నింగ్ లో ఉండగానే వన్ బై వన్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాయిలర్ రన్నింగ్ లో ఉండగా అక్కడ ఎక్కువగా వాటర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అండ్ గ్లాస్ అనేది పగిలిపోతుంది ఒక్కొక్కసారి, లేదంటే ఆ లోపల ఉన్న బ్రషెస్ అనేవి కోన్ బ్రష్లు అనేవి పాడైపోతాయి కాబట్టి అందుకే అలా జరగకుండా ఉండటం కోసం జరిగిన ఇన్ కేసు మనం రీప్లేస్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ యొక్క కాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి హ్యాండిల్స్ అవి క్లోజ్ చేసుకుని వన్ బై వన్ మన గ్లాసెస్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుంబల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.